మాట్లాడుతూ అందరి అందరి హీరోలని చేస్తూ మీరందరూ బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఇలా వచ్చాము మీరు కష్టపడి వచ్చారు అని నిఖిల్ అండ్ ఇంకెవరో ఉన్నారు సందీప్ కిషన్ ఐ థింక్ పక్కన విజయ్ ఉన్నాడు విజయ్ దేవరకొండ తన పేరు మెన్షన్ చేయలేదు నిఖిల్ అందుకొని పక్కన విజయ్ కూడా ఉన్నాడంటే ఆ విజయ్ సారీ నేను మర్చిపోయాను నాకు నీకు అంత రిలేషన్ లేదు పెద్ద అని అంటే అప్పుడు ఒక వన్ సినిమా ఎక్స్పీరియన్స్ కదా తను ఓన్లీ పెళ్లి చూపులు రిలీజ్ అయింది అప్పటికి అప్పుడు 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 ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది విజయ్ ఇప్పుడు ఒక స్టార్ అయిపోయాడు అప్పటికి అప్పటికంటే మీరు పరిచయం లేదు నిన్న అవాయిడ్ చేశారు ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్లో తన్ని ఆ ఎక్స్ప్రెషన్స్ విజయ్ చూశాను నేను ఏమనిపిస్తుంది అలా అలా చూసాను ఆ రోజు ఉద్దేశపరంగా నేను ఉద్దేశపరంగా చేశారన్న నాకు అసలు అసలు కంప్లీట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా ఒక్క ఫ్రైడే చాలు మా కెరియర్ను మార్చడానికి వన్ ఫ్రైడే చేంజ్ దిస్ కెరియర్ అండ్ ఇఫ్ ఈజ్ నాట్ కేర్ఫుల్ వన్ ఫ్రైడే విల్ చేంజ్ నీ కెరియర్ అది సూపర్ స్టార్ నేను చెప్పాను సూపర్ స్టార్ జీరో వైపు వచ్చి జీరో సూపర్ స్టార్ అయిపోయేది ఒక్క ఫ్రైడే రెండు ఫ్రైడేలు చాలు అది ఈ ఇండస్ట్రీలో ఉన్న గమ్మత్ అదే ఏమనిపిస్తుంటుంది అలాంటి అలా అలా తక్కువ ఉన్న వాళ్ళు ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హోప్ ఫర్ పీపుల్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ నీకు టాలెంట్ ఉంటే యూ విల్ డెఫినెట్లీ గ్రో అన్న భరోసా మళ్ళీ ఉంటుంది కదా మీకు ఎనీబడి డ్రీమ్ స్టేట్స్ కదా నాన్నగారు మీ కెరీర్ పట్ల ఎట్లా సంతృప్తిగా ఉన్నారా ఎక్కడైనా చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉందా ఆఫ్ కోర్స్ హీస్ నాట్ టూ హ్యాపీ విత్ మై కెరియర్ ఏమంటారు ఇప్పుడు హీ బిలీవ్ దట్ యూనో మీరు ఇంకా ఫాస్ట్గా ఎదుగుండాలి యూ షుడ్ హవ్ బీన్ సూపర్ స్టార్స్ బై నౌ ఎదుగుండాలంటే ఏం చేసి ఉండాల్సిందని ఆయన ఉద్దేశం బెటర్ సబ్జెక్ట్స్ బెటర్ డైరెక్టర్స్ హడావిడగా చేయకూడదు ఎందుకంటే నేను సినిమా మా నాన్నగారు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందంటే కథని కథ నాన్నగారికి నాకు నచ్చిన కథ ఆయనకు వినిపించడం వరకే ఆయన ఇన్పుట్స్ తీసుకోవడం వరకే దాని తర్వాత ఆయనకు ఫైనల్గా రీరికార్డింగ్ వెళ్ళక ముందు చూపించేది ఆచార్య అమెరికా యాత్ర నేను చూపిలా నాన్నగారికి ఓకే ఐ టోల్డ్ హిమ్ ఇది ఆడదు అన్న అలా అంటావేంట్రా అన్నాడు ఆడుదా అన్న ఆడదు నాకే అర్థమైపోయింది వీళ్ళు వినట్లేదు ఆడదన్న అంటే ఏదో అట్లీస్ట్ బిగినింగ్లో అయితే తనే కదా బేస్ ఇచ్చింది అఫ్ కోర్స్ అప్పుడు కూడా చాయిస్ తనదే అయ్యి ఉండాలి కదా సి నా ఫస్ట్ సినిమా విష్ణుకి ఏ తెలుగు డైరెక్టర్ డైరెక్ట్ చేస్తానని ఒప్పుకోలే నోబడీ యాక్సెప్టెడ్ ఎందుకు ఈ సినిమా ఆడకపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోద్ది మేము చెయ్యమని ఎవరూ చేయలేదు తమిళ్లోనూ చేయలే దాని తర్వాత మలయాళంలో ఉన్న డైరెక్టర్ని అప్పుడున్న లీడింగ్ డైరెక్టర్ మలయాళంలో ఉన్న ఆయన తీసుకొచ్చాం ఓకే ఆయన తీసుకొచ్చి చేసాం అవును సో దట్ ఇస్ హౌ నన్ను డైరెక్టర్స్గా ఇప్పుడు ఫ్రాంక్గా చూ బిగినింగ్లో నన్ను డైరెక్టర్స్ లెట్ డౌన్ చేశారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు ఎవరు నన్ను లెట్ డౌన్ చేయలేదు బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో మళ్ళీ అలాగే ఉన్నప్పుడు నాకు మళ్ళీ పెద్ద బ్రేక్ ఇచ్చింది ఒక బ్రిలియంట్ డైరెక్టర్ శ్రీనువేట్ల గారు సో ఇట్స్ ఆల్ మీ అందరూ నేను చెప్పాను కదా ఇట్స్ ఆల్ ఇన్ ద డైరెక్టర్స్ హ్యాండ్స్ దే ఆర్ ద క్యాప్టెన్స్ ఇప్పుడు ఏంటి మళ్ళీ సీక్వెల్ ప్లానింగ్లో ఉన్నారంటే డీప్ అది శ్రీను వైట్ల గారే చెప్తారు అంతేనా అంటే ఇప్పుడు ఏమనుకోవాలి శ్రీను వైట్ల గారి టైం బాగలేదు కాబట్టి మళ్ళీ విష్ణు దగ్గరికి వచ్చారనా ఇట్లా సి నిజంగా ఆయన మళ్ళీ ఇంకొక దూకుడు ఇంకొక ఇచ్చుంటూ వచ్చేవారా అది ఆయన అడగాలి మీరు అది అది అదే మళ్ళీ ఇక్కడ గ్రాటిట్యూడ్ గురించి టాపిక్ మళ్ళీ అది ఆయన అడగాలి మీరు అది నేను అడిగేది కాదు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను శ్రీనువేట్ల గారిని చాలాసార్లు ఒక 4-5 ఇయర్స్గా అడగలా కానీ దానికి ముందు ఎప్పుడు చేద్దాం అంటే చెప్తాను అన్నారు ఆయన ఆయన ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరే అడగ ఇప్పుడు కూడా నేనే అడిగా ఓకే బట్ ఈ ప్రాజెక్ట్ గురించి ముందు ఆయన అనౌన్స్ చేస్తే బెటర్ హీఈస్ మై క్యాప్టెన్ ఆయనే అనౌన్స్ చేయాలి మీ ప్రొడక్షన్ అదన్నీ ఆయన అనౌన్స్ చేయాలి ఓకే రైట్